ఏలూరు జిల్లా ముసునూరు మండలం గోపవరం గ్రామంలోని 3వ వార్డ్ బీసీ కాలనీ మెయిన్ రహదారి అద్వానంగా తయారైంది. బురదలో నడవలేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు వేయవలసిందిగా ప్రజలు కోరుతున్నారు. ముస్నూర్ మండలం గోపవరం గ్రామం. ఇప్పుడు రోడ్లు ఎంత కాలంగా ఎట్లా ఉంటున్నాయి? చాలా కాలంగా ఉంటున్నాయి. ఎట్టాగే ఉంటున్నాయి. మరి రోడ్లు పోసేవాళ్ళు లేరు. అదేలేండి. మరి మరి పిల్ల జల్ల తిరగాలంటే రోడ్డు ఎట్టా? మరి వానాకాలం వస్తే ఎప్పుడు ఎట్లాగే తయారవుద్ది? ఎప్పుడు ఎట్లాగే తయారవుద్ది? మరి రాజకీయ నాయకులను సంప్రదించారా? ఎవరు అడుగుతున్నారు? ముస్నూర్ మండలం గోపవరం గ్రామంలో ఉన్నాము. మనం ఈ రోడ్ల పరిస్థితి చూస్తున్నాము. ఇప్పుడు అక్కడ మనకి ఒక ఆయన మనకి లైవ్లోకి వచ్చారు. ఒకసారి మాట్లాడండి. ఇప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి? ఇప్పుడైనా ఎప్పటి నుంచి ఎలాగే తయారవుతున్నాయి? గత 15 సంవత్సరాలుగా పాలకులు మారుతూ ఉన్నారు, కానీ ఈ పరిస్థితి మాత్రం మారట్లేదు. ఈ పరిస్థితుల ప్రభావానికి కారణం కూడా అనేక రకాలుగా చెప్పుకోవచ్చు. వేసేవాళ్ళు వేస్తామంటే వద్దన్నారు. పిఎంకి ప్రధానమంత్రి నిధులు వస్తున్నాయి లేదా ఎంపీ లాడ్స్ వస్తున్నాయని చెప్పి చెప్పడం, ఎప్పటికప్పుడు మభి పుచ్చుకోవడం. పాలకులందరూ ఎంతమంది పాలకులు మారినా పరిస్థితిలో మాత్రం మార్పు లేదు. ఇది ఈ 14 వార్డులకు సంబంధించి గోపవరం విలేజ్లో ఈ రోడ్డుకున్న దుస్థితి ఏ రోడ్డుకి లేదు. అది 4, 3 వార్డులకు సంబంధించిన మెయిన్ రోడ్డు. ఇది హెవీ ఫ్లోటింగ్ ఉన్న రోడ్డు, కానీ ఈ రోడ్డును మాత్రం మాడిఫై చేసే ఉద్దేశం పాలకుల్లో లేదని నా అభిప్రాయం. ఎప్పుడు రాజకీయ నాయకుల దృష్టికి మీరు తీసుకెళ్ళదు ఈ విషయాన్ని? కొన్ని వేల సార్లు తీసుకెళ్ళి ఉంటాం. దాదాపుగా మేము చిన్నప్పటి నుండి ఇదే పరిస్థితి చూస్తున్నాం. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. ఈ గ్రామానికి సంబంధించిన ఒక ఎమ్మెల్యే కూడా పుట్టి ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి చేశారు. ఒక పాటికి ధర్మంతరావు గారు అని అంటారు. ఎమ్మెల్యే దాకా ఎందుకండి? ఈ ఎలక్షన్కి ముందు బిఫోర్ ఎలక్షన్ సర్పంచ్ ఉన్నప్పుడు నేను సమాచార చట్టం ద్వారా అడిగితే 16.63 లక్షల రూపాయలు సంథింగ్ ఫిగర్ ఆడ్ ఫిగర్ ఉంది. ఆ అమౌంట్ శాంక్షన్ అయింది ఈ రోడ్డుకి. ఏ విధమైన కాంట్రాక్టర్లో వచ్చి దీన్ని చేయడానికి ముందుకు రావట్లేదు. ప్లస్ ఆల్టర్నేటివ్ రోడ్స్ లేవు అన్న ఉద్దేశంతో ఆ నిధులను 14 వార్డులో కన్జ్యూమ్ చేశారని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా రాజకీయ నాయకులు ఏమి పట్టించుకోరా ఇప్పుడు ఈ విషయాలు? పట్టించుకునే పరిస్థితి ఉంటే ఈ స్థితి ఎందుకు? ఓకే ఓకే. ఇప్పుడు చూస్తున్నాం కదా ఈ రోడ్లు అధ్వానంగా తయారైన పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఈ రోడ్లు పోయాలని ప్రజలంతా కోరుతున్నారు. ఇది ఏ ఊరండి? ఇది ఏ ఊరు? గోపవరం అండి. ముస్నూరు మండలం గోపవరం గ్రామం. అవునండి. మీ పేరండి? మా పేరు తాడిగడ ప్రమాదేవి. ఈ రోడ్లు ఇప్పుడేనా ఎప్పుడు ఇలాగే ఉంటాయా? ఎప్పుడు ఇలాగే ఉంటాయండి. ఏ టైం ఎనీ టైం చిన్న తుఫాను పడినా ఊరికే తుఫరబడినా ఇట్లాగే ఉంటాయి రోడ్లు. నడిచే పని ఉండదు, వచ్చే పని ఉండదు, వెళ్ళే పని ఉండదు, పడిపోతారో తెలియదు, బయటకు వచ్చే పని ఉండదు, లోనకి వెళ్ళే పని ఉండదు. ఎప్పుడు రోడ్లు ఇలాగే ఉంటాయి? ఎప్పుడు ఇలాగే ఉంటాయి రోడ్లు. రాజకీయ నాయకులు వస్తుంటారుగా, మరి వాళ్ళకి దృష్టికి తీసుకెళ్ళిపోయారా? తీసుకెళ్ళామండి. ఎన్నిసార్లు తీసుకెళ్ళినా వాళ్ళు ఏదో అప్పుడు అంటున్నారు, ఏదో వేపించుకుంటా ఓట్లు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఇక అంతే, వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతున్నారు అంతేనండి. మీది ఎన్నో వార్డు వస్తుంది గోపవరంలో? 3వ వార్డు అండి. 3వ వార్డు వస్తుందండి. 3వ వార్డులోకి మరి సంబంధించి సిమెంట్ రోడ్లు అన్ని సెలక్షన్ అయినాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్న ప్రభుత్వం అప్పుడు రోడ్లన్నీ పోసారు. మీ రోడ్లు పోయలేదా? పోయలేదండి. ఎందుకంటే అన్నారండి పోయలేదండి, వేరే ఊరు పోపించుకున్నారండి దీనికి వచ్చింది. మరి ఇంకెట్లా అండి? దీనికి వచ్చిన దీనికి వచ్చిన నిధులు వేరే వాటికి వెళ్ళిపోయినాయి. వేరే వాటికి పోసారా? అవునండి. ఓకే అండి. అయితే ఎప్పుడు ఇలాగే ఇబ్బంది పడుతుంటారు మీరు? చిన్న వర్షాలు కూడా ఇబ్బంది పడతామండి. ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి? 100 మంది ఉంటారండి. 200 కుటుంబాలు నివసిస్తున్నారు. నివసిస్తున్నారా? మాకు రోడ్డు కావాలి. అదేలే. ఎంత బురదే.